నేటి బాలలే రేపటి పౌరులని రిటైర్డ్ డీఎంహెచ్ఓ మసిలామణి తెలిపారు. నెల్లూరు జిల్లా వింజమూరులోని మసిలామణి హాస్పిటల్లో జరిగిన చిల్డ్రన్స్ డే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నెల్లూరు జిల్లా వింజమూరులోని మసిలామణి హాస్పిటల్లో చిల్డ్రన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ డీఎంహెచ్ఓ మసిలామణి మాట్లాడుతూ పిల్లలకి పౌష్టికాహారం అందించే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండే విధంగా తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని ఆయన తెలిపారు. అదే విధంగా నేటి బాలలే రేపటి పౌరులు అని ఆయన అన్నారు. పిల్లలు మంచి చదువులు చదువుకుని దేశానికి సేవలు చేయాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఆర్ జూనియర్ కాలేజ్ లెక్చరర్ మిడతల రాజారెడ్డి, టీచర్స్ వెంకయ్య శ్రీనివాసులు, హెడ్ నర్స్ నిర్మల, స్టాఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా అక్కడ ఎవరు చూసేవాడే లేకుండా అన్ని నిర్వీర్యంగా దాని వల్ల మరణాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి రూరల్ ఏరియాలో. అందుబిడ్డ పుట్టిన బిడ్ట ఇది బర్త్ రైట్ ఆఫ్ ది చైల్డ్ టు లివ్ ఇన్ ది వరల్డ్. ప్రపంచంలో నేను కూడా బతకాలనుకుంటున్నాను. ఆరోగ్యం బాగుంటే శిశు మరణాలు లేకుండా, శిశు పుట్టిన శిశువు బాగుంటే, ప్రతి తల్లి బాగుంటే అది ఒక నాగరికతమైన దేశంగా భావిస్తారు. నాగరికత సివిలైజ్డ్ అది స్టేట్ సివిలైజ్డ్ విజయవాడ కానీ, సివిలైజ్డ్ నెల్లూరు కానీ, సివిలైజ్డ్ ఆంధ్రప్రదేశ్ కానీ, సివిలైజ్డ్ ఇండియా కానీ, నాగరికత దేశం ఎప్పుడనిపించుకుంటుందంటే మన పుట్టిన పిల్లల్ని బాగా చదివించుకొని బాగా చూసుకొని వాళ్ళ ఆరోగ్య భద్రతని కానీ కాపాడితే అదే ఒక నాగరికమైన దేశం అని మొదటి నుంచి మా టీచర్స్ చెప్పేవాళ్ళు. ఇట్ ఈస్ సివిలైజ్డ్ కంట్రీ ఈజ్ ది రైట్ ఆఫ్ ది చైల్డ్ రైట్ బిడ్డ బతికేదానికి అన్ని రైట్స్ ఉంటుంది. చదువు ముఖ్యము, ఆరోగ్యం ముఖ్యము. అయినా కానీ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా కూడా ఇంకా శిశు మరణాలు ఎక్కువగానే జరుగుతూ ఉంది మన ఇండియాలో. శిశు మరణాలు అంటే ప్రతి 1000 మరణాలు ప్రతి 1000 జననాలకి దాదాపు మేము మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు 200 మంది చనిపోయేవాళ్ళు. 1000 కాన్పులైతే 200 పిల్లకాయలు చనిపోయేవాళ్ళు. తర్వాత ఇప్పుడు దాన్ని ఎంతో బాగా అరికట్టి శిశువులు ప్రతి 1000 జననాలకి 29 మంది మాత్రమే తగ్గుతున్నారు. 29 మంది ఇప్పుడు చనిపోతున్నారు. భారతదేశం అంతా కలిస్తే 28 మంది చనిపోతున్నారు ప్రతి 1000 జననాలకి. పాకిస్తాన్లో ఎక్కువగా ఉంది. మళ్ళీ ఈ ఆఫ్రికన్ కంట్రీస్లో శిశు మరణాలు ఎక్కువగా ఉంది. దీనికి కారణం ఏమంటే శిశువుల్ని కాపాడే బాధ్యత ఒక డాక్టర్దే కాదు, ఒక రాజకీయ నాయకుడిదే కాదు, ఒక ముఖ్యమంత్రిదే కాదు, తల్లిదండ్రుల రోల్ చాలా ఎక్కువగా ఉంది. గవర్నమెంట్ కూడా చాలా శిశువుల కోసము చాలా ఎక్కువ ఖర్చు పెట్టి చేస్తున్నారు, ముఖ్యంగా యూనిసెఫ్ అన్నవాళ్ళు. దీంట్లో ఒక ఇది చెప్తాను నేను వినండి. యూనిసెఫ్ అంటే యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ అనే ఒక సంస్థ అమెరికాలో ఉంది. అట్లా యునెస్కో ఉంది, ఐక్యరాజ్య సమితి ఉంది. వీళ్ళందరి ముఖ్య ఉద్దేశం అంటే పిల్లల్ని పుట్టిన బిడ్డ ఎవరు చనిపోకూడదు, పుట్టిన బిడ్డ ఎవరు అంగవైకల్యంగా ఉండకూడదు, అందరూ బాగా చదువుకోవాలి, అందరూ బాగా ఆరోగ్యంగా ఉండాలి అనేసి కోరిక. దీంట్లో నేను విజయవాడకి వచ్చిన తర్వాతనే కూడా 92లో మొత్తం భారతదేశం అంతా ఒక సెమినార్ పెట్టారు వైజాగ్లో. దాంట్లో నెల్లూరు జిల్లా నుంచి నన్ను సెలెక్ట్ చేసినాను 92లో. ఎందుకంటే ఈ పిల్లలకి వ్యాక్సినేషన్ ఇమ్యునైజేషన్ కార్యక్రమం ఎట్లా చేయాలనేది, ఇమ్యునైజేషన్ అంటే వ్యాక్సినేషన్ టీకాలు వేస్తున్నారు, 2 నర్సులు వచ్చి ఆ టీకాల కార్యక్రమాన్ని గురించి అవగాహనకి ఎలా వేస్తే బాగుంటుందని చెప్పేదానికి దాంట్లో నేను ఒక కోఆర్డినేటర్ మన ఇండియాలో. దాంట్లో నేను సూచించింది ఏమంటే పిల్లలకి